మాయమాటల చెప్పి మోసం చేసే వ్యక్తుల నమ్మవద్దని బిఎల్ఎఫ్ అభ్యర్థి సిరిగాద సిద్ధిరాములు, సతీమణి సిరిగాద సవిత, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు యమాంజనేయులు వారు శుక్రవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి పాతరాజంపేటలో బిఎల్ఎఫ్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాద సిద్ధిరాములను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని ఆశ చూపి 2014 సంవత్సరం కట్ ఆఫ్ డేట్ పెట్టడంతో చాలా మందికి అన్యాయం జరిగిందని, వారి కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో అలానే జరిగిందన్నారు. అలాంటి పార్టీలను నమ్మకుండా ఎప్పుడు మనతో పాటు ఉండే మన మనిషి అయినటువంటి సిరిగాద సిద్ధిరాములను గెలిపించుకోవాలని ఆమె ప్రజల్ని కోరారు. పెన్షన్ ఇస్తా అనేది ఫస్ట్ వచ్చిండు. అడుగు ఆకలి అవుతుందని మన పెడతా అంటే ఎదురు చూస్తాం, కొడతా అంటే కోపంకు దూరం ఉంటాం. మరి మనకు లేనటువంటి ఆశలు చూపించి ఎలక్షన్ల ముందట అనేకమైన ఉన్నటువంటి హామీలు ఇచ్చేసి మన ముందుకు వచ్చిండు. మరి ఇచ్చిన తర్వాత ఏమంటుండంటే అత్తకిస్తా కోడలికి, ఆ కోడలికి ఇస్తే అత్తకి, ఆ ఒక ఇంట్లో రెండు పెన్షన్లు అంటే, మరి వాళ్ళ ఇంట్లోనేమో నాలుగు ఉద్యోగాలు, నాలుగు అంటే కేసీఆర్కి ఉంది, వాళ్ళ బిడ్డకు ఉంది, వాళ్ళ అల్లుడికి ఉంది, అందరికీ. మరి 250,000 దేశం అందిస్తున్న వాళ్ళకి ఏమో రూల్స్ ఏమి లేవు. కానీ మనకు వచ్చేసరికి ఇచ్చే 2,000 కోసం మరి 2,000 పెన్షన్ ఇచ్చేసి అనేకమైనటువంటి రేట్లు పెంచుతున్నారు. నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో, ఉప్పు పప్పు, మనం రోజు తినేటువంటి వస్తువుల రేట్లు పెంచుతున్నారు. మరి ఇవ్వడం ఎందుకు, పెంచడం ఎందుకు? చదువుకుంటున్నారు పోరగండ్లకు ఉద్యోగాలు లేక చాలా దగ్గర ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. మరి అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఓటేసి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. అనేక సమస్యల కోసం మీరు ఉద్యమంల కోసము, బీడీల ప్లాట్ల కోసము, ఇల్లు లేనోళ్ళు చాలా మంది మీరు వచ్చిండ్రు, వచ్చిండ్రా వచ్చిండ్రు. మరి వచ్చినప్పుడు మన సమస్య వచ్చినప్పుడు మనం పోయేట కూర్చుంటున్నాం, చాలా సార్లు చూసినాం. మనం ఎన్నికల కాకుండా నాయకుల దగ్గరికి వెళ్ళి మన వినతి పత్రాలు ఇచ్చినాం, కట్టలు కట్టగా కుప్పలు కుప్పలు ఎక్కడంటే అక్కడ పడేస్తుంది. ఇప్పటి నుంచి అట్లా కాదు, మన కార్మికుల నుంచి బీడీ కార్మికులు వాళ్ళు నిలబడతారా? బీడీ కార్మికుల కోసం కాదు, కష్టజీవుల కోసం ఎవరు నిలబడ్డా కూడా మన సిద్ధనే కాదు. అన్నకు వేయాలా? ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కార్మికుల నుంచి, కష్టజీవుల నుంచి ఏ వ్యక్తి వచ్చినా కూడా ఓటేసి గెలిపించుకునేలా మార్పును కోరాలి. ఎందుకు అంటే మనము మన దగ్గరనే అధికారం ఉంటే మనం ఎక్కువ సమస్యలు పరిష్కారం చేసుకుని ఉంటుంది. అది ఆలోచించి ఓటేయాలా? మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. మన పేదల కోసం అంబేద్కర్ ఏదైతే ఇచ్చిండో అటువంటి ఆ ఓటు హక్కును నిజాయితీగా, నీతిగా, మద్యంకు డబ్బులకు అమ్ముడుపోకుండా మనము దీన్ని మంచిగా నిజాయితీగా వేస్తే, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు వస్తే మనము మన గల్లీలో ఉంటాము, మన ఏరియాలో ఉంటాము. కాబట్టి మనం ఓటేసేటప్పుడు ఆలోచించండి, ఓటేయండి, గెలిపించుకోండి, మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం. అన్న ఓడిపోతే మనం అందరం ఓడిపోయినట్టు, అన్న గెలిస్తే మనం ఓడిపోయినట్టు. వల్ల భార్యనే కాబట్టి అర్థం చేసుకోవాలా? హామీలు ఇచ్చేసి మన ముందుకు వచ్చిండు. మరి ఇచ్చిన తర్వాత ఏమంటుండంటే అత్తకిస్తా కోడలికి, ఆ కోడలికి ఇస్తే అత్తకి, ఆ ఒక ఇంట్లో రెండు పెన్షన్ అంటారు. మరి వాళ్ళ ఇంట్లోనేమో నాలుగు ఉద్యోగాలు, నాలుగు అంటే కేసీఆర్కి ఉంది, వాళ్ళ బిడ్డకు ఉంది, వాళ్ళ అల్లునికి ఉంది, అందరికీ. మరి 250,000 దేశం తీసుకున్న వాళ్ళకి ఏమో రూల్స్ ఏమి లేవు. కానీ మనకు వచ్చేసరికి ఇచ్చే 2,000 మరి 2,000 పెన్షన్ ఇచ్చేసి అనేకమైనటువంటి రేట్లు పెంచుతున్నారు. నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో, ఉప్పు పప్పు, మనం రోజు తినేటువంటి వస్తువుల రేట్లు పెంచుతున్నారు. మరి ఇవ్వడం ఎందుకు, పెంచడం ఎందుకు? చదువుకుంటున్నారు పోరగండ్లకు ఉద్యోగాలు లేక చాలా దగ్గర ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. మరి అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఓటేసి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. అనేక సమస్యల కోసం మీరు ఉద్యమంల కోసము, బీడీల ప్లాట్ల కోసము, ఇల్లు లేనోళ్ళు చాలా మంది మీరు వచ్చిండ్రు, వచ్చిండ్రా లేరా వచ్చిండ్రు. మరి వచ్చినప్పుడు మన సమస్య వచ్చినప్పుడు మనం పోయేట కూర్చుంటున్నాం, చాలా సార్లు చూసినాం. మనం ఎన్నికల కాకుండా నాయకుల దగ్గరికి వెళ్ళి మనం వినతి పత్రాలు ఇచ్చినాం, కట్టలు కట్టగా కుప్పలు కుప్పలు అక్కడ పడేస్తుంది. ఇప్పటి నుంచి అట్లా కాదు, మన కార్మికుల నుంచి బీడీ కార్మికులు వాళ్ళు నిలబడతారా? బీడీ కార్మికుల కోసం కాదు, కష్టజీవుల కోసం ఎవరు నిలబడ్డా కూడా మన సిద్ధనే కాదు. అన్నకు వేయాలా? ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కార్మికుల నుంచి, కష్టజీవుల నుంచి ఏ వ్యక్తి వచ్చినా కూడా ఓటేసి గెలిపించుకునేలా మార్పును కోరాలి. ఎందుకు అంటే మనము మన దగ్గరనే అధికారం ఉంటే మనం ఎక్కువ సమస్యలు పరిష్కారం చేసుకుని ఉంటుంది. అది ఆలోచించి ఓటేయాలా? మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. మన పేదల కోసం అంబేద్కర్ ఏదైతే ఇచ్చిండో అటువంటి ఆ ఓటు హక్కును నిజాయితీగా, నీతిగా, మద్యంకు డబ్బులకు అమ్ముడుపోకుండా మనము దీన్ని మంచిగా నిజాయితీగా వేస్తే, నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు వస్తే మనము మన గల్లీలో ఉంటాడు, మన ఏరియాలో ఉంటాడు. కాబట్టి మనము ఓటేసేటప్పుడు ఆలోచించండి, ఓటేయండి, గెలిపించుకోండి, మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం. అన్న ఓడిపోతే మనం అందరం ఓడిపోయినట్టు, అన్న గెలిస్తే మనం ఓడిపోయినట్టు. సిద్ధన వల్ల భార్య అనే కాబట్టి అర్థం చేసుకోవాలా? మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచించాలా? ఆలోచించి ఓట్లు వేయాలి. ఓట్లు వేసేటప్పుడు మన దగ్గర 5 సంవత్సరాలకు ఒకసారి మనకు
ఏమొస్తది మన చేతిలో ఒక ఆయుధం ఉంటది. ఈ ఆయుధాన్ని కరెక్ట్ అయిన పర్సన్ మద్యము ఓట్లకు ఎటువంటి దానికి లొంగిపోకుండా మన కార్మికుల సత్తా ఏంటి మనం ఎక్కడ తక్కువలేము ఆడోళ్ళం తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించి మీరు ఓటేసే ముందు ఒక క్షణం ఆలోచించి ఓటేయండి. పిల్లల భవిష్యత్తును గానీ మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం. మీరు మన కార్మికులుగా మన అన్నని గెలిపిద్దాం. మన కార్మికుల ఓటమి అనేది చిన్నగుండదు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు, మన దగ్గర కార్మికుల బలం ఉన్నది. ఈ బలంతో ప్రతి ఒక్కరిని ఓడగొట్టాలా, మన కార్మికుల నాయకుడిని ఎన్నుకోవాలా, గెలిపించుకోవాలా, మన సత్తా చూపియాలా, అన్నలని పని చేయించుకోవాలి. మనము డబ్బులు ఇచ్చి పిలుచుకున్నాడు కాదు, వాళ్ళు వచ్చి పరిష్కారం చేసిపోతారు. మనం వాళ్ళ చేసినప్పుడు మనకు డబ్బులద్దు, మన చేసినప్పుడు వాళ్ళకద్దు, మనకద్దు వాళ్ళకద్దు, పని పరిష్కారం ఆలోచించండి. సమస్య వచ్చినప్పుడు అక్కకు మేము అండగా నిలబడడం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఇస్తే తిరిగినోళ్ళు కాదు. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న మనిషి ఎందుకంటే నాకు సమస్య వచ్చినప్పుడు నాకు కడుపులో వచ్చినప్పుడు వచ్చి ఆదుకున్నారు కాబట్టి నేను నలుగురికి మంచి విషయం చెప్తాను వచ్చింది. ఇట్లా మీరు అందరు ముందుకు రావాలా, మీరు కూడా చెప్పాలి. సరే నా ఎటువంటి ఆపదున్నా బీడీలకు సంబంధించింది కాదు, రైతులకు, పేదలకు, కార్మికులకు, కర్షకులకు, ప్రతి ఒక్కరికి సమస్య వచ్చినప్పుడు ఆపద అన్నప్పుడు మన ఇంట్ల ముందుండి, మన గల్లీలుండి, మన ఊర్లుండి, మన నియోజకవర్గంలో ఉంటున్నాడు. మరి మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే మనకు ఏదన్నా పని వచ్చినా కానీ, మనకు ఆపద వచ్చినా సంపద వచ్చినా మన మధ్యలో ఉండే మనిషిని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మన సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు గంప గోవర్ధన్ గారు ఉన్నారు. గంప గోవర్ధన్ కనుగొనడానికి మనకు సంవత్సరంకి ఒక రోజు కూడా కాదు, 5 సంవత్సరాలు 5 సార్లు చూసిన భాగ్యం లేదు. మరి మనకు ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు నిలబడతా అంటున్నారు. అనేక హామీలు ఇచ్చి కింది స్థాయి వరకు అంటే ఇప్పుడు ప్రతి కొన్ని పథకాలు తీసుకొచ్చిండు, అది నామమాత్రంగానే కొంతమందికి అందుతుండే. ఇప్పుడు బీడీలలో ఫంక్షన్ ఉన్నాయి కానీ కట్ ఆఫ్ డేట్ పెట్టి చాలా మందికి ఇవ్వకపోతే బీడీ కార్మికులు కూడా చాలా మంది బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నారా? పేదోళ్లకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు.